అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మొన్నటి వరకు శాసనసభ్యులుగా నాగిరెడ్డి గారు ఉన్నారు, స్టిల్ ఆయన కంటిన్యూ అవుతున్నారు. నిన్నటి వరకు సమన్వయకర్తగా సోదరు చందు ఉన్నాడు. సో ఎవరు ఉన్నా సరే, ఏదున్నా వారు ఒక్కసారిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత బాధపడి ఉండొచ్చు, లేదా మళ్ళీ తిరిగి అవకాశం వస్తుందేమో అని చెప్పి ఆశించినటువంటి శాసనసభ్యులు ఉండొచ్చు. సో వీటన్నిటి మధ్యలో ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకున్నప్పుడు సహజంగా కొంత షాక్ అనేటువంటిది ఉంటుంది. నిన్నటి వరకు వారితో ఉండి సడన్గా అమర్ గారు ఫ్రైట్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో, ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు రెండు రోజుల్లో ఏదైనా ఆలస్యం అవుతుంది తప్ప అందరం కూడా కుటుంబ సభ్యులం, అందరం కలిసికట్టే పనిచేస్తున్నాం. గతంలో మా తండ్రి గారు పోటీ చేసినప్పుడు నా గురుమూర్తి రెడ్డి గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ, దయాలరెడ్డి గారు కానీ, ఊరుకుటప్పారావు గారు కానీ వీళ్ళందరూ కలిసికట్టే పనిచేశారు. అలాగే మొన్న నాగిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము పనిచేసాం, ఊరుకుటప్పారావు గారు పనిచేశారు, అందరూ పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు అందరూ సహకరించాలి కదా. ఇది పార్టీలో ఉన్నటువంటి విధానం, ఒక కుటుంబ పరమైనటువంటి ఒక నిర్ణయం కూడా. కానీ వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి మంచి చేస్తారనేటువంటి నమ్మకం వారికి ఉంది. అటువంటి కాలంలో కూడా 2026 తర్వాత మరో రెండు నియోజకవర్గాలుగా అవతరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాజు ఏవైతే గత ప్రభుత్వాలు లేదా మొట్టమొదటిసారిగా గంగవరం నిర్మాణం జరిగేటటువంటి క్రమంలో చేసినటువంటి కొన్ని ఒప్పందాలు, కొన్ని ప్రతి సంవత్సరం లేదా ప్రతి రెండేళ్ళకు మూడేళ్ళకు ఒకసారి ప్రతి అంశం కూడా బయటకు వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇటు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కార్మికులు కానీ పడుతున్నారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిలో ఎవరికి ఏ రకమైనటువంటి ఉపాధి పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా, నివాసానికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద ప్రభుత్వం డెఫినెట్గా చర్చ చేస్తాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, ముఖ్యమంత్రి గారు ఎలాగే ఎన్నికల ప్రచార సభలో గాజువాకు ఇచ్చేసినప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా ఈ ప్రాంతం, ముఖ్యంగా గంగవరం తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అందరితో కూడా మాట్లాడి ఒక నిర్ణయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందో, తీసుకున్నటువంటి సందర్భం నుంచి మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యూనియన్లలో ఏవైతే ఉన్నాయో ఆ యూనియన్లు అన్నింటికి కూడా మద్దతు తెలిపి, పార్టీలకి అతీతంగా అన్ని యూనియన్లకి మద్దతు తెలిపి, మీరు ఏ పోరాటం చేస్తారన్నా ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, ఈ నిర్ణయానికి ప్రభుత్వం కూడా వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. ఎప్పుడు ఏ ఉద్యమం జరిగినా ఉద్యమంలో ముందుండి వారికి సహకరించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తాలూకా మద్దతును కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశాం. కేవలం ఎన్నికల దృష్ట్యా లేదా రాజకీయాల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ తప్పంతా కూడా నెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చేశాయి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలే తప్ప భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు లేవు అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం. దాంట్లో భాగంగానే ముందు నుంచి చెప్పాం, దీనికి వెనకాతల తెరచాటు దొంగలు చాలామంది ఉన్నారు, వారు కేవలం మన మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నారు, వారితో పొత్తుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మన మీద మొసలగన్నీరు కారుస్తూ ఉన్నారు, వారందరూ కూడా వారి అందరి బండారం బయటపడుతుందని చెప్పి మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మా మీద ఈ తప్పంతా కూడా నెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విశాఖ ఉక్కు, ఆంధ్రలకు అనేటువంటిది ఒక సెంటిమెంట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా సెంటిమెంట్గా ఉన్నటువంటి ఈ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ రకమైనటువంటి సమాధానం ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తాయనేటువంటిది నేను కూడా వేచి చూస్తూ ఉన్నా. మా స్టాండ్లో అయితే ఏ రోజు వ్యత్యాసం ఉండదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, దానికి కట్టుబడి ఉన్నాం, కార్మికులకి అండగా నిలబడతాం, ఆ రకమైనటువంటి ఏ నిర్ణయం చేసుకున్నా దానికి అడ్డుపడేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీని మీద మొసలు కన్నీరు కాచినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానీ లేదా ఇప్పుడు మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నటువంటి కలిసి వస్తున్నటువంటి 3 రాజకీయ పార్టీలు కానీ ఏం సమాధానం గాజువాక ప్రజలకు చెప్తారు అనేటువంటిది వారి సమాధానం కోసం వెయిట్ చూస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.